మేము అంటే మీ తన తనకు రావాల్సిన ముఖ్యమంత్రి పదవిని మీరు తన్నుకుపోయారని జగన్మోహన్ రెడ్డి ఫీల్ అవుతున్నప్పుడు మీరేమో ఏం సమాధానించడానికి ప్రయత్నం చేయలేదా? నేను మొట్టమొదటిలో రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం తరువాత ఊహించిన పరిణామాల్లో నాకు ఈ బాధ్యతను అప్పగించడం జరిగింది. నేను ఢిల్లీలో ఎవరితో టెలిఫోన్లో మాట్లాడగను, అవును నన్ను ఎవరు మాట్లాడలేదు, పైరువీ లేదు, ఏ ఎవరు ఏకకి ఊహ కందనటువంటి పరిస్థితి. పరామర్శకు వచ్చినప్పుడు ఆవిడ చెప్పినట్టున్నారు కదా, అప్పుడు కూడా చెప్పలేదు, అంటే అప్పటికే అయిపోయింది కదా. ఆమె వచ్చేది ఫోన్ చేసి చెప్పినట్టు ఢిల్లీ నుంచి స్వేరింగ్ ఇన్కి వెళ్ళమని 3 గంటల ప్రాంతంలో చెప్పారు. ఎవరు ఫోన్ చేశారండి? హైకమాండ్ నుంచి చేశారు. అంటే సోనియా గాంధీ గారే కదా. అంటే ఇదేముంది ఓకే, ఆవిడ అంటే పార్టీ అధినాయకురాలు కదా. చెప్పారు 4 o'clock వెళ్ళి స్వేరింగ్ ఇన్ చేయమన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మన ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవన్, వీరప్ప మొయిలి వాళ్ళు కూడా వచ్చారు. యాంటీ రూమ్లోకి పిలిచి చెప్పారు, నువ్వు వెళ్ళి త్వరగా రాజ్భవన్కి వచ్చేసి బై 4 o'clock. అంటే మరి ఎవరండి ఏంటని అడిగితే మేము ఇన్ఫామ్ చేస్తాము, 4 o'clock వచ్చిన వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయించు, ఎవరైనా రాకపోతే ఎప్పుడు చూద్దాం, యూ డోంట్ బాదర్ అబౌట్ దెమ్ అని చెప్పారు. నేను ఇంటికి వెళ్ళాను, భోజనం చేసి టైం కూడా లేదు, భోజనం చేసి రాజ్భవన్కి వెళ్ళాను. అదేమి పెద్ద ఫంక్షన్ కాదు, చాలా సింపుల్గా జరిగింది. జరగగానే నేను బయటకు వస్తూ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత చెప్పాను, ఇది తాత్కాలికమైనటువంటి ఏర్పాటు, ఈ బాధ్యత నిర్వహించమన్నారు, ఆ బాధ్యతని నిర్వహించే ప్రయత్నం శక్తివంచన లేకుండా చేస్తానని. తర్వాత విజయమ్మ గారిని కలిసి ఆ రాత్రి ఆమెగారితో పాపం దుఃఖంలో మునిగి ఉన్నటువంటి ఆవిడ్ని కన్సోల్ చేసి, అమ్మ పోయిన రాజశేఖర రెడ్డి గారిని తీసుకురావటం మా వల్ల ఎవరి వల్ల కాదు, దురదృష్టం ఈ రాష్ట్రానికి, మా అందరికీ, మీకు ప్రధానంగా, కానీ వారు లేకపోయినా మంచి కానీ చెడు కానీ మేమందరం ఉన్నాము, మీరు ఎప్పుడు ఏ విషయం ఉన్నా అంటే పాపం ఆవిడ మౌనమే సమాధానం తప్ప కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటా ఉంది, ఆవిడ దగ్గర నుంచి జవాబు కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసి 1-to-1 నేను మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి ఇది ఇలా జరిగినటువంటి డెవలప్మెంటు, ఫాదర్ పోవటం మీకు పెద్ద వెలితి, రాష్ట్రానికి వెళితే మా అందరికి కూడా బాధ అని చెప్పాను కన్సోల్ చేయటానికి. కన్సోల్ చేసినప్పుడు ఓకే అట్లాగే అన్నాడు, బట్ ఆయన అది సమయం కూడా కాదు పెద్ద చర్చ చేయటానికి. తర్వాత బయట డెవలప్మెంట్స్ వింటే మామూలుగా ఏదో కొంతమంది ఆయన్ని కమ్మని సంతకాలు పెట్టారని, వాస్తవంగా సంతకాలు పెట్టింది నేను చూడలా, నన్ను అడగలా, నాకెవరు చెప్పలా, కానీ చాలామంది సంతకాలు పెట్టామని తర్వాత తెలిసింది. సిఎల్పి జరగటానికి కూడా కొంత డిలే ఉంది. అవును అవును. అప్పుడు ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రపోజ్ చేశారు. తర్వాత కొంత అట్లా అట్లా ఉంటున్నాడు ఆయన. ఈ ఈ అవకాశం నాకు రావాల్సింది అంటే ఆయన ఈక్వేషన్స్, ఆయన అనాలిసిస్ వేరు. అవును, ఇందిరాగాంధీ మరణిస్తే రాజీవ్ గాంధీ రాలేదా, అట్లాగే ఆయన కొన్ని ఆయన ఈక్వేషన్స్ ఆయనతో ఉండి కొంచెం దూరంగా ఉంటున్నాడు. తర్వాత ఒకసారి వచ్చి మాట్లాడారు కూడా. అదే కేవీపీ తీసుకొచ్చారు కదా సయ్యద్ కోసం, ఇంటికి వచ్చారు. వచ్చారు, నేను చెప్పాను ఆఫ్టర్ ఆల్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, నీటిపారుదల నిర్మాణ ప్రాజెక్టులు కానీ, ఇండస్ట్రియలైజేషన్ కానీ, వాటిని కొనసాగించడమే నా చేయను తప్ప నాకంటూ రోజు పథకం కొత్తగా అక్కర్లా, ఈ పథకాలు నడపగలిగితే అదే గొప్ప అన్ని చెప్పాను. బట్ సమ్హౌ హీ వాజ్ నాట్ హ్యాపీ. అయోధ్య కూడా కుదరలా అప్పుడు ఆ రోజు. అయోధ్య లేదు, అయోధ్య లేదు, లేదు. వచ్చాడు, సరే కాసేపు కూర్చొని మాట్లాడాము. అది డిన్నర్ టైం. అదే డిన్నర్ చేయమంటే సార్ నేను
చాలా లైట్గా తీసుకుంటా అన్నాడు. సరే డైనింగ్ టేబుల్ దగ్గరికి ఎందుకని ఇట్లా కూర్చొని మాట్లాడేప్పుడే ఏదో టిఫిన్ తెప్పించి పెడితే తీసుకున్నాడు. అది పెద్ద కాంక్రీట్గా ప్రయోజనం వచ్చిందని కానీ ప్రయోజనం లేదని కానీ కాదు, వారికి ఉన్నటువంటి భావనలో మార్పు వచ్చిందని నేను అనుకున్నాను. అసలు అతను ఏం అడిగాడు మిమ్మల్ని అప్పుడు? మామూలుగా అప్పుడు కొండా సురేఖ పార్టీ నుంచి అంటే ప్రభుత్వం నుంచి రాజీనామా ఇచ్చి వెళ్ళింది. వారి ప్రపోజల్ ఏమిటంటే, సార్ మీరు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేసేప్పుడు సురేఖని తీసుకోమని తీసుకోండి అన్నా. నేను తీసుకోను, నాకు పదవి ముఖ్యం కాదు, మర్యాద కూడా ఉండాలి కదా. మీ మొహం చూడండి, ఆవిడ ఆవిడ నా మొహమే చూడటానికి ఇష్టం లేకపోతే రేపు నన్ను ఆవిడని పిలిచి నువ్వు నా మంత్రివర్గంలో చేరమంటే ఆవిడ ఎట్లా చేరుతుంది, నేను ఎట్లా చేరుస్తాను అని చెప్పాను. అయితే ఆయన వ్యాఖ్యానం చేయలే, మౌనంగా విని ఊరుకున్నాడు. ఓకే, ఆయన ఏమి నెగిటివ్గా మాట్లాడలేదు, ఏం మాట్లాడలే. అట్లా అంతకంటే పెద్ద కాంక్రీట్గా ఆయన ప్రపోజల్స్ పెట్టింది కూడా లేదు. అదొకటి. తర్వాత వారి మదర్ని నేను, నాకు అవకాశం వస్తే జగన్ అమ్మని తీసుకుంటాను అంటే, సార్ వద్దు, ఆమె ఎప్పుడు బయటికి రాలేదు, సో క్యాబినెట్లో కావాలని తీసుకుంటాను, ఆవిడ వద్దులేండి అని అన్నాడు.